हाय फ्रेंड्स वेलकम टू एपी इंस्टीट्यूट यूट्यूब चैनल मन लेट चेयकुंटे प्रीवियस इयर्स लो एदैते मन टॉपिक कंप्लीट चेसुकुन्नामो द मेजर रिलीजियंस ऑफ इंडिया लो वच्चिनटुवंटि रिपीटेड क्वेश्चन्स एंटी प्रीवियस इयर्स लो डिफरेंट सेंट्रल गवर्नमेंट कंडक्ट चेस्तुन्नटुवंटि एग्जाम्स लाइक सैनिक अवच्चु आरएमएस अवच्चु अदे विधंगा सीहेचएस अंटे सेंट्रल हिंदू स्कूल्स नेक्स्ट वन सिमुलातल आवासीय विद्यालय इला मन की आरएमएस आरएमसी ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ఒక డిఫెన్స్ కాన్సెప్ట్లో స్కూల్స్కి కాంపిటేటివ్ అంటే ఎవరైతే అపీర్ అవ్వాలనుకుంటున్నారో ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి అడ్మిషన్ కోసం సో అందులో వచ్చినటువంటి మనం కంప్లీట్ చేసినటువంటి ద మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియాలో రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే ఇయర్ వైజ్ వచ్చినటువంటి క్వశ్చన్స్ని మేము గ్యాదర్ చేసి అవి ఈరోజు మీకు ప్రజెంట్ చేయాలనుకున్నాం. ఓకే, సో లేట్ లేకుండా మనం ఆ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, హూ రోట్ రామాయణ, రామాయణాన్ని ఎవరు రచించారు? ఈ ప్రశ్న అనేది, క్వశ్చన్ అనేది సైనిక్ స్కూల్ 2024 రీసెంట్గా రాసినటువంటి, చాలామంది పిల్లలు రాసే ఉంటారు ఇయర్, రీసెంట్గా కండక్ట్ చేయడం అనేది జరిగింది ఎగ్జామ్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది. ఈ ఎగ్జామ్లో 2024 అంటే ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్, వచ్చినటువంటి క్వశ్చన్ ఫ్రమ్ ద మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా. మేము తయారు చేసినటువంటి మెటీరియల్ నుంచి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్ బిట్టిది ఏంటంటే హూ రోట్ రామాయణ, రామాయణాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ వాల్మీకి, ఆప్షన్ బి వేదవ్యాస, ఆప్షన్ సి కాళిదాస్, ఆప్షన్ డి జ్ఞానేశ్వర్. ఇక్కడ మనం ఈ ఆప్షన్స్లో చూసినట్టయితే వేదవ్యాస దేన్ని రచించారండి అంటే భగవద్గీత అని చెప్పేసి అని అన్నాం. ఓకే, అదేవిధంగా కాళిదాస్ ఈయన రచించిన రచన ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం, ద ఫేమస్ బుక్. అదేవిధంగా జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి భక్తి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సెయింట్ అని చెప్పేసి మనం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వాల్మీకి, వాల్మీకి ఇస్ ద రైట్ ఆన్సర్. వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్, హూ రోట్ రామాయణ, హూ రోట్ రామాయణ, రామాయణాన్ని ఎవరు రచించారు అంటే వాల్మీకి రచించాడు. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ బ్రదర్ అమాంగ్ పాండవాస్? ఇది కూడా మనం చేసినటువంటి ఎవరైతే యాప్ పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళకి క్లియర్గా ఒక్కసారి మీకు మేము పెట్టినటువంటి వీడియోస్ని అంటే ఈ టాపిక్ మీద మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ మీద చేసినటువంటి వీడియోస్లో డైరెక్ట్గా మేము మెటీరియల్లో ఏదైతే తయారు చేస్తామో ఇది కూడా డైరెక్ట్గా వచ్చినటువంటి బిట్. ఇది సైనిక్ స్కూల్ 2024, ఇది కూడా ఈ ఇయర్లోనే అంటే మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియాలో మనకి కరెక్ట్గా రెండు బిట్లు వస్తే ఆ రెండు బిట్లని కూడా మేము మెటీరియల్లో మీరు మా మెటీరియల్ చూసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్గా వచ్చినటువంటి బిట్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ బ్రదర్ అమాంగ్ పాండవాస్? పాండవులలో పెద్దవాడు ఎవరు? ఎల్డెస్ట్ బ్రదర్ అంటే పెద్దవాళ్ళు, యంగర్ అంటే చిన్నవాళ్ళు. అయితే ఇక్కడ ఆప్షన్స్లో వీళ్ళు ఆప్షన్ ఏ భీమ్, ఆప్షన్ బి అర్జున్, ఆప్షన్ సి యుధిష్ఠిర, ఆప్షన్ డి కర్ణ. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేసుకోవాలి, చాలామంది వెంటనే ఆప్షన్ డికి వెళ్ళిపోతారు కర్ణ అని, బట్ కర్ణ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే కుంతికి ఇచ్చినటువంటి వరాన్ని ఫస్ట్ యూజ్ చేసుకొని కర్ణుడిని సూర్యుని ద్వారా కుంతీదేవి జన్మని ఇవ్వటం అనేది జరిగింది. అయితే పాండవుల ఐదుగురిలో కర్ణాని వీళ్ళు కన్సిడర్ చేయలేదు. ఓకే, అకార్డింగ్ టు మన స్టోరీస్, మన ఈ పురాణాలు చూసినట్టయితే, సో పెద్దవాడిగా ఎవరినండి స్థానాన్ని ఇచ్చి గౌరవించారంటే యుధిష్ఠిర. సో యుధిష్ఠిర ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ బ్రదర్ అమాంగ్ పాండవాస్ అంటే ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యుధిష్ఠిర. అండ్ నెక్స్ట్ బిట్, ఇన్ రామాయణ వేర్ డిడ్ లార్డ్ శ్రీరామ మ్యారీ సీత? రామాయణంలో శ్రీరాముడు సీతని ఎక్కడ పెండ్లాడాడు, మ్యారేజ్ చేసుకున్నారు? ఇది లాస్ట్ ఇయర్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ అనేది రావటం జరిగింది 2023 సైనిక్ స్కూల్. ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి పంచావతి, ఆప్షన్ సి చిత్రకోట్, ఆప్షన్ డి జానక్పూర్. ఇక్కడ ఇచ్చినటువంటి మూడు ఆప్షన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే అయోధ్య బిలాంగ్స్ టు మనకి రాముడు తాలూకా ఫాదర్, ద ఫాదర్ ఆఫ్ రామ దశరథ. దశరథుడు పరిపాలించినటువంటి రాజ్యాన్ని అయోధ్య అని చెప్పేసి చెప్పొచ్చు. సో కాబట్టి అయోధ్యలో అయితే శ్రీరాముడు సీతని మ్యారేజ్ చేసుకోలేదు. నెక్స్ట్ వన్ పంచావతి,
చిత్రకోట ఇక్కడ మనకి రెండు కూడా ఏంటంటే దీనికి సంబంధం లేనటువంటివి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి జానక్పూర్. జానక్పూర్ ఈ ఈ ఊరి పేరులోనే మనకి సీత యొక్క పేరు అనేది ఉంది. సీత నేమ్ అనేది మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. జానక్పూర్ ఈ ఊరిలో పుట్టిన తర్వాత అంటే సీతకు మరొక పేరు ఏంటంటే జానకి అని చెప్పేసి పిలుస్తారు. సో జానక్పూర్లో శ్రీరాముడు సీతని మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్, అజంతా పెయింటింగ్స్ ఆర్ రిలేటెడ్ టు డాస్ రిలీజియన్. ఇక్కడ ఇది రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2023లో ఈ మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఏంటి సార్ అంటే అజంతా పెయింటింగ్స్ ఆర్ రిలేటెడ్. సో ఈ టాపిక్ ఈ క్వశ్చన్ అనేది ఏ టాపిక్ సంబంధించిందండి అంటే బుద్ధిజం. మనం మతాల గురించి అనాలిసిస్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పాం. సో ఇక్కడ మనకి నాలుగు మతాలు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ జైనిజం, ఆప్షన్ బి బ్రాహ్మణిజం, ఆప్షన్ సి క్రిస్టియనిజం, ఆప్షన్ డి బుద్ధిజం. ఇక్కడ మనకి ఆప్షన్స్ని ఏ విధంగా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ క్రిస్టియనిజం అనేది ఎక్కడ ఉండదు మనకి. క్రిస్టియన్ రిలిజియన్ క్రిస్టియానిటీ అంటారు. ఎందుకంటే ఇజం అంటే సిద్ధాంతం, ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నటువంటి దాన్ని హిందూయిజం అంటాం, జైనిజం అంటాం, బుద్ధిజం అంటాం, కమ్యూనిజం అంటాం. ఇలా ఇజం అంటే ఒక సిద్ధాంతంతో కూడుకున్న. సో జైనిజం కాదు, బ్రాహ్మణిజం కాదు, క్రిస్టియనిజం కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బుద్ధిజం. సో అజంతా పెయింటింగ్స్ అనేవి ఏ మతానికి సంబంధించినవండి? బౌద్ధ మతానికి. బుద్ధిజం బౌద్ధ రిలిజియన్కి సంబంధించిన. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ బిట్, నేమ్ ద హోలీ బుక్స్ ఆఫ్ ప్యారిసీస్. ప్యారిసీకులు లేదా ప్యారిసీస్ మతం యొక్క హోలీ బుక్ పవిత్ర గ్రంథం లేదా సాక్రెడ్ బుక్ అనొచ్చు, హోలీ బుక్ అనొచ్చు. ఇది ఎక్కడ సార్ అంటే 2022లో జరిగినటువంటి సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో అడగటం అనేది జరిగింది హోలీ బుక్స్ నుంచి. సో ఇక్కడ మనకి ఈజీగా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. బైబిల్ అనేది ప్యారిసీస్కి సంబంధించి కాదు, బైబిల్ ఈస్ బిలాంగ్స్ టు క్రిస్టియానిటీ, క్రైస్తవ మతానికి, క్రిస్టియన్ రిలిజియన్కి సంబంధించింది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఖురాన్ అనేది మనకి ముస్లిం రిలిజియన్. సో ఈ రెండింటిని మనం కాదు అని చేయొచ్చు. మిగిలినవి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి? రెండు ఆప్షన్స్. అప్పుడు మనం ఈ రెంట్ల మీద దృష్టి పెట్టాలి. సో జెండావేస్త ఆర్ గురు గ్రంథ సాహెబ్. గురు గ్రంథ సాహెబ్ అనే గురు అనే పదం వచ్చిందంటే మనం ఏ మతానికి సంబంధించి ఉన్నట్టండి? సిక్కుజం. సిక్కు రిలిజియన్లోనే మనకి ఓ 10 మంది గురువుల కోసం మేము చేసిన వీడియోలో కూడా ఎక్సలెంట్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో గురు గ్రంథ సాహెబ్ కాదు, సింపుల్. ఇంకా మిగిలింది ఏంటి సార్ అంటే జెండావేస్త. సో ప్యారిసీస్ యొక్క హోలీ బుక్ ఏంటంటే జెండావేస్త, సింపుల్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ బుద్ధా అటెన్ ఎన్లైట్మెంట్. ఇక్కడ ఎన్లైట్మెంట్ అంటే ఏంటండి? బౌద్ధ మతంలో బుద్ధునికి సంబంధించి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయన పుట్టటం. అదేవిధంగా ఆయన ఎక్కడ మెడిటేషన్లోకి వెళ్ళారు. సో మెడిటేషన్ చేసిన తర్వాత ఆయన ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం అనేది కలిగింది ఆయనకి. సో ఇక్కడ అదే అడిగాడు ప్రశ్న, వేర్ డిడ్ బుద్ధా అటైన్ ఎన్లైట్మెంట్. ఇది 2022 స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అడగటం జరిగింది. 2022లో పెట్టినటువంటి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ బిట్ వచ్చింది. ఆప్షన్ ఏ లుంబిని, ఆప్షన్ బి బోధ్గయ, ఆప్షన్ సి సారనాథ్, ఆప్షన్ డి కుషీనగర్. ఇక్కడ నాలుగు ప్రాంతాలు కూడా బౌద్ధ మతానికి సంబంధించి ఉన్నాయి. అయితే ఈ నాలుగిట్లో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఈస్ ద బోధ్గయ. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, బోధగయ. లుంబిని అనేది ఏంటంటే ఆయన పుట్టటం. సారనాథ్ అనేది ఏంటండి అంటే ఆయన ఫస్ట్ స్పీచ్ ఎక్కడ ఇచ్చారు సార్ అంటే సారనాథ్లో ఇచ్చారు. సో కుషీనగర్ ఆయన రాజ్యం. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఎన్లైట్మెంట్ బౌద్ధునికి, జ్ఞానోదయం ఎక్కడండి అంటే బోధగయ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో చూసినట్టయితే, ద మ్యాటియడామ్ డే ఆఫ్ విచ్ సిక్ గురు ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ యాజ్ సహీద్ దివాస్. ఇక్కడ సహీద్ దివాస్ అంటే ఏంటి? పవిత్రమైనటువంటి రోజు. ఇక్కడ ఎవరి మరణాన్ని, ఏ సిక్కు గురువు మరణాన్ని అంటే, ఇక్కడ మ్యాట్రెడామ్ అనేది ఏంటంటే నాట్ ఎ నార్మల్ డెత్, వీర మరణం అని చెప్పేసి అని అంటారు. ఎవరైతే ఏ సిక్కు గురు అయితే రిలిజియన్ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు అలాంటి గురువు యొక్క మరణాన్ని సహీద్ దివాస్గా చెప్పడం అనేది జరిగింది. అయితే ఎవరు సార్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గురు తేజ్ బహదూర్.
द करेक्ट आंसर इज गुरु तेज बहदूर. गुरु तेज बहदूर डेथ नी वीलू शहीद दिवास गा చేయటమనే జరిగింది. ఇది ఆర్ఎంఎస్ ఎగ్జామ్ 2021లో జరిగినటువంటి ఆర్ఎంఎస్ సో రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్కి పెట్టినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ వన్, సో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ, గురు తేజ్ బహదూర్. నెక్స్ట్ వన్, గురు గోవింద్ సింగ్ వాస్ ద సన్ ఆఫ్ సేమ్. ఇప్పుడు ఏదైతే మనం ముందు బిట్ ఏదైతే ఆన్సర్ గురు తేజ్ బహదూర్ ఇచ్చామో, గురు గోవింద్ సింగ్ అనే వ్యక్తి గురు తేజ్ బహదూర్ యొక్క కొడుకు. గురు గోవింద్ సింగ్ వాస్ ద సన్ ఆఫ్ గురు తేజ్ బహదూర్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ 2021 కాంపిటేటివ్ ఎగ్జామ్. సో అక్కడ పెట్టినటువంటి ఆ ఇయర్లో జరిగినటువంటి ఈ ఆర్ఎంఎస్ స్కూల్ ఎంట్రన్స్కి ఈ క్వశ్చన్ అనేది మనం కంప్లీట్ చేసిన చాప్టర్ నుంచి రావటం జరిగింది. నెక్స్ట్ వన్, టు విచ్ రిలిజియన్ ఈజ్ ద వర్డ్ తీర్థాంకర అసోసియేటెడ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క రిలిజియన్ ఫాలోవర్స్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హిందూ రిలిజియన్ని ఫాలో అయిన వాళ్ళని హిందువులు అని అంటాం, హిందూస్ అని. అలాగే క్రిస్టియన్ రిలిజియన్ ఫాలోవర్స్ని క్రిస్టియన్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ తీర్థాంకర అనే పదం ఏ మతానికి అసోసియేట్ చేయబడింది, ఏ మతంలో పిలువబడింది, ఈ బిట్ ఎప్పుడు సార్ అంటే ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020లో ఈ బిట్ అనేది డైరెక్ట్గా అడగడం జరిగింది. ఆప్షన్ ఏ సిక్కిజం, ఆప్షన్ బి జుడాయిజం, ఆప్షన్ సి జైనిజం, ఆప్షన్ డి బుద్ధిజం. ఇక్కడ సిక్కిజంలో సిక్స్ అని చెప్పేసి పిలుస్తారు, జూయిస్ అని అంటారు ఇక్కడ. ఇక్కడ బుద్ధిజంలో బుద్ధిస్టులు అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మిగిలినటువంటి ఆప్షన్ ఏదంటే జైనిజం. సో ద తీర్థాంకర వర్డ్ అసోసియేటెడ్ టు ద జైనిజం. తీర్థాంకర అనే పదం ఏ మతానికి అసోసియేట్ చేయబడిందంటే జైన మతానికి, జైన రిలిజియన్కి. సో జైనిజం ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, ద ఓల్డెస్ట్ వేదా ఈస్. ఇక్కడ చూడండి, ఫోర్ వేదాస్ అనేవి ఇచ్చారు. ఈ వేదాల మీద రిపీటెడ్ క్వశ్చన్స్ మనం తయారు చేసినటువంటి ఈ స్లైడ్లో టూ క్వశ్చన్స్ ఇచ్చాడు. ద ఓల్డెస్ట్ వేద ఈస్, ఇక్కడ మనకి ఫోర్ వేదాస్ ఇచ్చేసాడు. ఇది సిహెచ్ఎస్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019లో ఈ బిట్ అనేది రావటం జరిగింది. చాలా ఈజీ బిట్. సామవేద, ఆప్షన్ బి ఋగ్వేద, ఆప్షన్ సి యజుర్వేద, ఆప్షన్ డి అథర్వవేద. మనం తయారు చేసిన వీడియోని ఒక్కసారి మీరు చూసినట్లయితే ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు. స్టార్టింగే మనం వేదాలన్నింటిలో అతి పురాతనమైనది, అతి ఓల్డ్, ద ఓల్డెస్ట్ వేద ఈజ్ ఋగ్వేద. సో ఆప్షన్స్ బి ఈజ్ రైట్ ఆన్సర్, ఋగ్వేద ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ద ఫాలోయింగ్ రూల్స్ వేర్ కాంటెంపరీ ఆఫ్ బుద్ధ. అంటే బుద్ధుడు చెప్పినటువంటి ఉపన్యాసాలకి లేదా బుద్ధుని యొక్క బుద్ధుని మతం యొక్క మాటలకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏ రాజుకి రిలేటెడ్గా ఉంది, కాంటెంపరీగా అంటే సమకాలీనులు అని మనం ఏ రాజుని చెప్పొచ్చండి. ఇక్కడ మనకు రాజులు ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరెవరు సార్ అంటే బింబిసార్ ఆఫ్ మగధ, మగధ సామ్రాజ్యానికి ఈయన రాజు. నెక్స్ట్ వన్ ఆప్షన్ బి ఏంటంటే ప్రసాంజిత్ ఆఫ్ కోశల, కోశల సామ్రాజ్య తాలూకా అధిపతి. అండ్ నెక్స్ట్ వన్ ఉదయన్ ఆఫ్ వస్తాస్, వస్తాస్ రాజ్యం యొక్కది ఉదయన్. అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బుద్ధిజం అనగానే మనకి బింబిసారా, బింబిసార ఆఫ్ మగధ. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ మనం అశోకుడు చూసినట్టయితే ఈరోజు అశోకుడు స్థాపించిన స్తూపాల నుంచే మనం నేషనల్ సింబల్స్, నేషనల్ ఎంబ్లెమ్ అని లేదంటే ధర్మ ధమ్మ అనే పదానికి ఇండికేషన్ ఏంటంటే ధర్మచక్రం, అశోక ధర్మచక్రం అంటాం మనం, నేషనల్ ఫ్లాగ్లో మనం క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఇది ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2018లో ఈ క్వశ్చన్ అనేది అడగటం జరిగింది. బింబిసార్ ఆఫ్ మగధ, కాంటెంపరీ ఆఫ్ బుద్ధ. ఓకే, సో మగధని పరిపాలించినటువంటి బింబిసారుడు అనేవాడి తాలూకా అంటే బౌద్ధుని యొక్క బోధనలు అనేవి లేదంటే బుద్ధుడు, బింబిసార్ ఆఫ్ మగధ కాంటెంపరీ పర్సన్స్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ బిట్, వేర్ ఈస్ ద వాటర్ టెంపుల్ సిచ్యువేటెడ్. ఇక్కడ నీరు టెంపుల్ అంటే నీటితో తయారు చేసిందని కాదు, వాటర్ టెంపుల్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఏరియా ఆర్ విచ్ విలేజ్. ఇక్కడ ఆప్షన్ ఏ పావాపూరి, ఆప్షన్ బి మోతిహారి, ఆప్షన్ సి సమస్తపూర్, ఆప్షన్ డి నవాడా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పావాపూరి. దీన్నే పప్పవాపురి అని కూడా పిలవచ్చు.
పవాపురి ఆర్ పప్పువాపురి అని కూడా పిలుస్తాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ వన్, వేర్ ఈస్ లార్జెస్ట్ అండ్ హయ్యెస్ట్ బుద్ధా స్తూప ఆఫ్ ది వరల్డ్ సిచ్యువేటెడ్. సో ఇక్కడ చూడండి ఎలా అడిగాడు, అతి పెద్ద బౌద్ధుని యొక్క స్తూపం ఎక్కడ ఏర్పాటు చేయబడింది. సో ఇది ఎస్ఏవి 2018లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడగటం అనేది జరిగింది. ఆప్షన్ ఏ సారనాథ్, ఆప్షన్ బి బోధగయ, ఆప్షన్ సి వారణాసి, ఆప్షన్ డి కెసరియా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కెసరియా. ఎందుకంటే బోధగయ అనేది కాదు, సారనాథ్ కాదు. సారనాథ్ అనేది ఏంటండి అంటే బుద్ధుని యొక్క ఫస్ట్ మీటింగ్ అనమాట. ఫస్ట్ మీటింగ్ ఎక్కడండి, సారనాథ్లో. ఇక్కడ వారణాసి కాదు. బోధగయ అనేది ఏమైందండి, బుద్ధుని తాలూకా ఎన్లైట్మెంట్ అనేది. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం అనేది ఎక్కడైంది సార్ అంటే బోధగయ. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ కెసరియా. కెసరియా ఇట్ ఈస్ ఇన్ బీహార్ స్టేట్. ఓకే, కెసరియా ఈజ్ రైట్ ఆన్సర్. అతిపెద్ద స్థూపం అండి, అతిపెద్ద స్థూపం ఎక్కడ సార్ అంటే ఏర్పాటు చేయబడి అంటే కెసరియా. ప్రపంచంలోనే బౌద్ధ స్థూపాలలో అతిపెద్ద స్థూపం మన ఇండియాలో ఉంది. ఇండియాలో బీహార్ స్టేట్లో ఎక్కడండి ప్లేస్ అంటే కెసరియా. కెసరియా ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ భగవాన్ మహావీర్ ఈజ్ సిచ్యువేటెడ్. ఏ జిల్లాలో భగవాన్ మహావీర్ అంటే ద ఫౌండర్ ఆఫ్ వర్ధమాన మహావీర్ అని చెప్పేసి అని అంటాను జైనిజం అని చెప్పేసి, అయితే ఈయన ఏ జిల్లాలో జన్మించాడు. ఇది ఎస్ఏవి 2018 ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడగటం జరిగింది. ఆప్షన్ ఏ సారాన్, ఆప్షన్ బి సైవాన్, ఆప్షన్ సి వైశాలి, ఆప్షన్ డి గయా. గయా కాదు, గయా ఎందుకంటే బుద్ధుని తాలూకా మతానికి లేదా బౌద్ధునికి సంబంధించింది గయా. సైవాన్ కాదు, సారాన్ కాదు. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ వైశాలి. వైశాలి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, గురు గోవింద్ సింగ్ వాజ్ బోర్న్ ఇన్. గురు గోవింద్ సింగ్ ఎక్కడ జన్మించారు. ఇక్కడ ఏంటంటే భగల్పూర్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి పాట్నా సాహిబ్, ఆప్షన్ సి ఔరంగాబాద్, ఆప్షన్ డి దర్భాంగ. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఎస్ఏవి ఎంట్రన్స్ ఎగ్జామ్ 2 years 2017 2018లో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగటం జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంకేం లేదు, ఆలోచించవసరం లేదు. బీహార్ స్టేట్లోనే ఎక్కువ బౌద్ధ మతానికి జైన మతానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా, అలాగే సిక్కిజం కూడా. ఇక్కడ పాట్నా సాహిబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పాట్నా సాహిబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ మీన్స్ గురు గోవింద్ సింగ్ వాజ్ బోర్న్ ఇన్ ఇక్కడ మనకి పాట్నా సాహిబ్ ఏంటి సార్ ఆప్షన్ ఏంటండి, బి ఈస్ రైట్ ఆన్సర్. సార్ నెక్స్ట్ వన్, వేర్ లార్డ్ బుద్ధా డెలివర్డ్ ఈజ్ ఫస్ట్ సెర్మన్. ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తుంటే వెంటనే క్వశ్చన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే 2-3 times నేను రిపీట్ చేశాను బుద్ధునికి సంబంధించినటువంటి విషయాలు. వేర్ లార్డ్ బుద్ధా డెలివర్డ్ హిజ్ ఫస్ట్ సెర్మన్. సెర్మన్ అంటే స్పీచ్ సార్, ఉపన్యాసం. ఫస్ట్ ఉపన్యాసం అనేది ఎక్కడ చేశారు, ఇది ఎన్ఆర్ఎస్ 2017 కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఆప్షన్ ఏ కపిలవస్తు, ఆప్షన్ బి సారనాథ్, ఆప్షన్ సి బోధగయ, ఆప్షన్ డి కుషీనగర్. ఇక్కడ మనం కుషీనగర్ కాదు, కపిలవస్తు కూడా సంబంధం లేదు. బోధగయ అనేది ఏంటి సార్ అంటే ఫస్ట్ ఎన్లైట్మెంట్ అయింది బుద్ధునికి. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ సారనాథ్. అక్కడే మనకి సాంచి స్థూప్ అనేది కూడా ఉంది. సో సారనాథ్లో మొట్టమొదట ఆయన తాలూకా ఉపన్యాసం లేదా ఫస్ట్ సెర్మాన్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, వేర్ డిడ్ గౌతమ బుద్ధ బోర్న్. గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు. ఇక్కడ మరలా సేమ్ పాటలీపుత్ర, సాంచి, బోధగయ, లుంబిని. సో మనకి వెంటనే స్ట్రైక్ అయిపోవాలి, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ లుంబిని. బోధగయ అనేది ఎన్లైట్మెంట్, పాటలీపుత్ర అనేది క్యాపిటల్ అనేది. సో సాంచి అనేది స్థూపాన్ని స్థాపించిన ఏరియా కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లుంబిని. లుంబినిలో ఆయన జన్మించడం అనేది జరిగింది. ఇది ఎన్ఆర్ఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2017లో ఈ క్వశ్చన్ అనేది అడిగారు. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఫస్ట్ తీర్థాంకర ఇన్ జైనిజం. సో జాగ్రత్తగా వినండి, ఇది ఎస్ఏవి 2017 ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడగటం జరిగింది. ఇక్కడ మనకి జైనిజంలో తీర్థాంకరులు అంటే, తీర్థాంకరులు అంటే గురువులండి, ఉపన్యాసకులు, లేదా మనకి ఇప్పుడు ఎవరైతే మనకి బాబాలు ఎలా అంటుంటాం చూడండి, మతంలో మత పెద్దలు అనమాట. అలాగా ఇక్కడ జైనిజంలో తీర్థాంకరుల్లో మొట్టమొదటి తీర్థాంకరుడు ఎవడు. ఆప్షన్ ఏ రిషభదేవ్, ఆప్షన్ సి ఆప్షన్ బి
महावीर आप्सेंसी पार्श्वनाथ आप्सेंडी निमिनाथ इकड़ मन की पार्श्वनाथ नाट महावीर नाट निमिनाथ नाट द फर्स्ट अंटे ईन 24th तीर्थांकर सर ईने जैनिज्मलो फर्स्ट तीर्थांकर गा चेप्पबडुतुंदि ऑप्शन ए इज राइट आंसर ऋषभदेव What is that? Rishabhadev is the first Tirthankara in Jainism. Jainism lo mottamodati Tirthankarudu evaru andante Rishabhadevan. Tarvata idi indulo mem collect chesinatundi bits lo idi last bit andi. How many Vedas are there? Chala easy ga adigaru. Ikkada CHS entrance, SAV entrance 2023 for CHS schools. Tarvata SAV entrance exam 2020 lo ee question anedi raavatam jarigindi. Chala easy ga manam gurtu pettukochu. Meeku mem tayar చేసినటువంటి వీడియోస్లో కూడా మీకు చాలా ఈజీ ఒక కోడ్ రూపంలో ఇవ్వటం అనేది జరిగింది సో ఇక్కడ ఆప్షన్ ఏ 2 ఆప్షన్ బి 3 ఆప్షన్ సి 4 ఆప్షన్ డి 5 ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద 4 ద 4 ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏంటండి ఆన్సర్ అంటే 4 ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మేము తయారు చేసినటువంటి మెటీరియల్ని మీరు దగ్గర పెట్టుకోవచ్చు రిపీటెడ్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రతి మేము ఏదైతే చాప్టర్ ఆ చాప్టర్ లో రిపీటెడ్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ మనకి ప్రీవియస్ ఇయర్ లో అడగటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటండి అంటే సో యాప్ పర్చేజింగ్ అనేది ఆల్రెడీ చేస్తున్నారు మా యాప్ని ఏపీ ఇన్స్టిట్యూట్ యాప్ని పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో మీ పిల్లల తాలూకా ఫ్యూచర్ ఆలోచించండి ఈజీగా పిల్లాడు వీడియో ముందు కూర్చొని మీరు కూడా అంటే అందుకని దట్ ఈస్ వై బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ వీఆర్ గివింగ్ ఆల్ ద లెసన్స్ ఇన్ ద బోత్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సో వాళ్ళు చదివేది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఇంగ్లీష్ మీడియమే బట్ పేరెంట్స్ కూడా ఈజీగా అర్థమైతేనే పిల్లలకి చెప్పగలరు అని చెప్పేసి ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించగలరనే ఉద్దేశంతోనే మేము ఈ యాప్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది ఈ యాప్ అనేది కేవలం నవోదయ కోచింగ్ మాత్రమే మాకు కావాలి అనుకునే వాళ్ళకి 2099 రూపీస్ ఉంది సో అదేవిధంగా ఇక్కడ ఆర్ఎంఎస్ అవ్వచ్చు సైనిక్ స్కూల్స్ అవ్వచ్చు లేదంటే ఇక వేరే ఏదైనా సరే సెంట్రల్ డిఫెన్స్ స్కూల్స్కి దేనికైనా అపీర్ అవ్వాలనుకున్నట్టయితే మీకు ఈజీగా 5999 రూపీస్ ఉంది సో ఈ ఆఫర్ కూడా కొన్ని రోజులు మాత్రమే ఉండటం జరుగుతుంది ప్లీజ్ ఎర్లీగా మీరు ఈ యాప్ని పర్చేజ్ చేసుకోండి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏపీ ఇన్స్టిట్యూట్ అని మీరు టైప్ చేసినట్టయితే 2 కలర్స్ వస్తాయి ఎల్లో కలర్ కాకుండా రెడ్ కలర్ ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత పర్చేజ్ చేసుకోవడానికి త్వరపడండి ఎందుకంటే చూడండి ఒకసారి మా బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఒక వీడియోసే కాకుండా సాఫ్ట్ కాపీస్ కూడా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఏ టాపిక్స్ అయితే మేము చెప్పాము ఆ టాపిక్స్ మీద వెంటనే ఎగ్జామ్ పేపర్ కూడా అంటే ఇంటి దగ్గరే మీరు క్వశ్చన్ పేపర్ని మీ పిల్లలకి పెట్టి మా వీడియోల ద్వారా లేదా మేము ప్రొవైడ్ చేసిన మెటీరియల్ ద్వారా మీ పిల్లాడు ఎంత జ్ఞానాన్ని ఎంత నాలెడ్జ్ అనేది వస్తుంది లేదా ఇది యూజ్ అవుతుందా లేదనేది చెక్ చేసుకొని యాప్ను పర్చేజ్ చేయండి సో వన్స్ అగైన్ ఐమ్ రిమెంబరింగ్ మీకు ఓన్లీ నవోదయ ప్యాకేజ్ మాత్రమే కావాలనుకున్నట్టయితే యాక్చువల్గా అది 15,000 అండి ఇప్పుడు మేము ఏం చేసామంటే కొంతమంది స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని సో మ్యాక్సిమం మనకున్నటువంటి పేరెంట్స్ అంతా రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో కూడా ఉంటారు సో ఫర్ ద పర్పస్ ఆఫ్ రూరల్ ఏరియా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మేము కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైతే ఆన్లైన్లో పిల్లల్ని రెడీ చేసుకోవాలి లేదంటే వాళ్ళ అవైలబుల్ని బట్టి ఇది మీకు చాలా ఈజీగా పిల్లాడికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ యూస్ఫుల్ అవుతుంది మళ్ళీ నవోదయ ప్యాకేజ్ అయితే 2999 ఫర్ క్లాస్ 6 ఎంట్రన్స్ తర్వాత ఇంకేంటండి అంటే సైనిక్ కానీ లేదంటే ఆర్ఎంఎస్ ఆర్ఐఎంసి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ చేయించాలనుకుంటే ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీ పిల్లలు జస్ట్ 5999 రూపీస్ ఓన్లీ ఇక్కడ మేము ఇక్కడ 80% మేము ఆఫర్ ఇచ్చామండి ఎక్కడ నవోదయ అట్ ద సేమ్ టైం ఈ సైనిక్ స్కూలు ఆర్ఐఎంసి ఆర్ఎంఎస్ ఇలాంటి స్కూల్స్ అన్నింటికి కూడా 76% ఆఫ్ అనేది ఇచ్చి మీకు చాలా వాల్యుబుల్ అంటే మనకి ఇంచుమించు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మన ఉత్తరాంధ్రలోనే ద బెస్ట్ కోచింగ్ సెంటర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీ ఇన్స్టిట్యూట్ మా తాలూకా బ్రాంచెస్ అనే మెయిన్ బ్రాంచ్ అనేది శృంగవరపుకోట దట్ ఈజ్ విజయనగరం డిస్టిక్ శృంగవరపుకోటలో మెయిన్ బ్రాంచ్ ఉంది అదేవిధంగా విజయనగరంలో మా బ్రాంచ్ ఉంది ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి అట్ ద సేమ్ టైం రీసెంట్గా మేము రాజమండ్రిలో కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది ఆర్ట్ కాలేజ్ దగ్గర రాజమండ్రిలో కంబాల చెరువుకి దగ్గరలోనే
బ్రాంచ్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో మీలో ఎవరైనా సరే ఆ సరౌండింగ్ ఏరియాకి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ మీ పిల్లల్ని అడ్మిట్ చేయాలన్నా సరే త్వరగా వెళ్ళండి. సీట్స్ లిమిటెడ్, చాలా లిమిటెడ్గానే మేము తీసుకోవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సో దిస్ ఈజ్ అవర్ అచీవ్మెంట్ సార్. 2020-21 నవోదయకి పంపించాం మేము. నవోదయలో 11 సీట్స్, 2021-22 18 సీట్స్ మా పిల్లలు సాధించినటువంటి సీట్స్, 2023-22-23 16 సీట్స్. సో అలాగా మేము అంటే ఇక్కడ మేము చేసినటువంటి సైనిక స్కూల్స్ అలా అదేవిధంగా 2020-21 3 సీట్స్, 2021-22 16 సీట్స్ వీ గాట్, అండ్ 2022-23 10 సీట్స్. సో ఇక్కడ మేము ప్రొవైడ్ చేసినటువంటి అంటే స్పెషల్ కోచింగ్ అవైలబుల్ ఫర్ 4th, 5th, and 6th classes, Sainik, Navoday, military schools, that means RMS. At the same time, 8th class చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు, 8th class చదువుతున్న స్టూడెంట్స్ కి కూడా మేము ప్రవేశపెట్టింది ఏంటంటే సైనిక్, నవోదయ్, మిలిటరీ స్కూల్స్ వాళ్ళకి కూడా ఎంట్రన్స్ విత్ మెటీరియల్. మెటీరియల్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, 6th and 7th క్లాస్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ RIMC. RIMC. సో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఈ స్కూల్స్కి కూడా అంటే 6th నుంచి 7th నుంచి పంపించడం జరుగుతుంది. అండ్ 10th క్లాస్ రీసెంట్గా నవోదయ వాళ్ళు ఒక చేంజింగ్ అనేది చేస్తారు. ఒకప్పుడు ఏంటంటే 10th క్లాస్కి మార్క్స్ని బట్టి +1కి +2కి తీసుకునేవారు నవోదయ స్కూల్స్లో. ఇప్పుడు ఎలా కాకుండా ఇయర్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. సో వాళ్ళకి కూడా సరిపడినటువంటి కరెక్ట్ అయినటువంటి మెటీరియల్, అట్ ద సేమ్ టైం APRJC, పాలిటెక్నికల్, NDA ఫౌండేషన్ ఇలాంటి వాటికి కూడా మా ఇన్స్టిట్యూట్ అనేది విత్ మెటీరియల్తో మంచి ఫ్యాకల్టీని ఇచ్చి పిల్లల్ని రెడీ చేయడం అనేది జరుగుతుంది. సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజయనగరంలో ఉంది మా బ్రాంచ్, తర్వాత శృంగవరపుకోట విజయనగరం డిస్టిక్, అట్ ద సేమ్ టైం రాజమండ్రిలో కూడా ఉంది. రాజమండ్రిలో విజయనగరంలో అయితే మా మెయిన్ బ్రాంచ్, మా ఏపీ ఇన్స్టిట్యూట్ మెయిన్ బ్రాంచ్ అనేది. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళినట్టయితే మా యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో రెండు యాప్స్ అనేవి కనిపిస్తాయి, ఒకటి ఎల్లో ఒకటి రెడ్ కలర్. దయచేసి రెడ్ కలర్ను మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్ బ్రాంచ్ గాంధీనగర్ 3వ వీధి ఎస్కోట విజయనగరం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. అట్ ద సేమ్ టైం మాకున్నటువంటి వేరే బ్రాంచ్ బుడా కాలనీ ఫేజ్ 2 అయ్యన్నపేట రోడ్ అపోలో ఫార్మసీ దగ్గర విజయనగరం, విజయనగరం డిస్టిక్లోనే విజయనగరంలోనే ఉన్నటువంటి మా బ్రాంచ్ అడ్రస్. అట్ ద సేమ్ టైం న్యూ బ్రాంచ్ ఆల్రెడీ ఓపెన్డ్. సో మొన్నే మేము అది ఓపెన్ చేయడం అనేది జరిగింది, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి. సో దయచేసి మీరు ఎవరైనా సరే ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు యాప్ అవైలబుల్గా ఉంది కొద్ది రోజులు మాత్రమే. అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే విజయనగరం డిస్టిక్లో ఉన్నవాళ్ళు విజయనగరం వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ మా బ్రాంచ్ అడ్రస్ అనేది. సో మా మెయిన్ బ్రాంచ్ అయితే ఎస్కోట విజయనగరం డిస్టిక్. సో రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి చాలామంది పేరెంట్స్ కోరిక మేరకు మేము అక్కడ రాజమండ్రిలో బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో దయచేసి డియర్ పేరెంట్స్, థింక్ అబౌట్ యువర్ చిల్డ్రన్ ఫ్యూచర్. సో మీ పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది. మీకు ఆఫ్లైన్ కావాలనుకుంటే మా యాప్ను పర్చేజ్ చేయండి. ఆల్రెడీ వీడియోస్ని మేము అప్లోడ్ చేయడం అనేది జరిగింది, వీడియోస్ చూడండి. ద సేమ్ టైం నెక్స్ట్ వీడియోలో మేము చేయబోయేది ఏంటండి అంటే మేము తయారు చేసినటువంటి GK అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబి, ఇది మా మెటీరియల్. ఇలా GK మెటీరియల్ తయారు చేసాం. మొన్న జరిగినటువంటి 2024 ఎగ్జామ్లో 6th ఎంట్రన్స్ ఎగ్జామ్లో కేవలం మేము తయారు చేసినటువంటి మెటీరియల్ నుంచి, మా మెటీరియల్ నుంచి, ఇది మా GK జనరల్ నాలెడ్జ్ మెటీరియల్ అండి ఇది, ఈ మెటీరియల్ నుంచి నియర్లీ 20 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో నెక్స్ట్ వీడియోలో అది మీకు చూపిస్తాం పేజ్ నెంబర్తో సహా. అంటే మా మెటీరియల్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ అందరి చేత కూడా గ్యాదర్ చేయించి ఒక్కొక్క చాప్టర్ని ఇవ్వటం అనేది జరిగింది. చాలా సింపుల్గా ఉంటుంది, పిల్లలకు అర్థమవుతుంది. సో యాప్లో అయితే యాజ్ ఇట్ ఈస్ లైన్ టు లైన్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా. సో దయచేసి తొందరపడండి, యాప్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో మేము చూపించినటువంటి అమౌంట్ అనేది. సో ఇందులో నెక్స్ట్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి బిట్టు కూడా మేము ఇచ్చినటువంటి, మీ ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ నుంచి రావటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే.